గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. చెక్కుల పంపిణీ కార్యక్రమ అనంతరం లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రతి రైతు కుటుంబానికి అండగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అండగా నిలబడ్డారు. గతంలో మనం పంట వేస్తే మనకు ఇంటికి వచ్చేంత వారు కూడా గ్యారంటీ లేకుండా ఈ రోజు ఒక అప్పు చేసిన ధైర్యంగా మనం తీరుస్తాం. అంటే ఇదో రైతు బంధు ద్వారా ఎకరానికి 5,000 ఇస్తూ పెట్టుబడికి 2 పంటలకు 10,000 ఇస్తూ ప్రతి నిమిషం మనకి మద్దతు ధర మన ఒడ్లు అమ్మటప్పుడు కూడా మనం మద్దతు ధర ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. అంటే దేశంలో ఏ రాష్ట్రం కొనలేదు ప్రభుత్వాలు. మన రాష్ట్రంలో మొన్న ఇటువంటి కఠోర పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల్లో కూడా మన మన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొని ప్రతి 10-15 రోజుల్లోనే మీకు చెక్కులు వచ్చినాయి. అంటే ఏ పని ధైర్యంగా మేము రైతుకు అండగా నిలబడినామని ఒక ప్రభుత్వం ధైర్యాన్ని కల్పిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి. చనిపోతే ఓ రైతు కుటుంబం చనిపోతే రోడ్డు మీద పడేది. ఈ రోజు ఆ రైతు కుటుంబానికి అండగా మేము ఉన్నామని 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ద్వారా మళ్ళీ మీకు మరొకసారి సహాయపడుతుంది. ఈ రోజు ఆడపిల్ల పుడితే పుట్టిన రోజుకెళ్ళి పుడితేనే 12,000 మీకు అకౌంట్ వేస్తుంది. ఒక్కసారి ఆలోచించారు గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకు ఎంత తేడా ఉందని మీరు. 6 సంవత్సరాల క్రితం కరెంటు లేక మనం ఎన్నోసార్లు రోడ్ల మీద ధర్నాలు చేస్తాం. ఈ రోజు కంటి రెప్ప వాల్సినంత టైంలో కూడా కరెంటు పోవడం లేదు. 24 గంటల కరెంటు. ఒక పంట పండించుకున్నామంటే ధైర్యంగా మనం మోటార్ వేసుకున్నామంటే పంట పండుతుంది. ఒక ధైర్యం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికి ప్రతి ఒక్కరికి వచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్న వారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.